నమస్తే అండి నేను నవీన ఇవాటి వీడియోలో మనము కేవలం పదే పది నిమిషాల్లో బఠానీతో మసాలా రైస్ని ఏ విధంగా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము మనకి తక్కువ టైంలో ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు యాలక్కాయలు అలాగే దాల్చిన చెక్క ఒక మూడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోనే మనము ఒక పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ ఉంటుందండి మార్కెట్లో మనకి అందుబాటులో ఉంటుంది వాటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ బటనీ అలాగే టమాటా చక్కగా మగ్గిపోతాయి ఫాస్ట్గా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల్లో చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇలాగా మనకి టమాటా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ కలిపేసుకుందాము ఈ మసాలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల రైస్ని ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలండి ఇన్స్టెంట్గా మనకి కూరలు ఏమీ లేనప్పుడు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ హెల్తీ తప్పకుండా మీకు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా బిర్యానీ ప్లేస్లో ఇన్స్టెంట్గా టేస్టీ రెసిపీ ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని అయితే చేయండి ఫైనల్గా మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ కొరి చక్కగా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని ఫ్లేమ్ మీద ఉండగానే మనము ఒక నిమిషం పాటు ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పడుతుంది అంతే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా చూడడానికి కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుందాము చాలా ఈజీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ హస్బెండ్స్కి టిఫిన్ బాక్స్ కానీ పెట్టివడానికి అయితే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే మీకు కూడా ట్రై చేసి మరిన్ని రెసిపీస్ కోసం తెలియని వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి